పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం వారి పక్షాన నిలబడ్డం కోసం మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తామని చెప్పాను కానీ పెద్ద తోర కేసీఆర్ గారికి నచ్చలేదు పోలీసుల చేత మా మీద దాడి చేపించి మా బట్టలు చింపి నా చెయ్యి విరగొట్టి మమ్మల్ని ఆడవాలని కూడా చూడకుండా అవమానించారు అయినా సరే అక్కడ ఇష్యూ మాది కాదు అక్కడ ఇష్యూ నిరుద్యోగమని మూడు రోజులు కూర్చొని నిరాహార దీక్ష చేశాం ఇక చిన్న దొర ఆడవాళ్ళు ఉద్యమాలు చేస్తే జీర్ణించుకోలేకపోయాడు మేము వారానికి ఒకరోజు ప్రతి మంగళవారం వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు చేస్తామంటే వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశాడు సరే మేము ఆడవాళ్ళం వంటలు వ్రతాలే చేసుకోవాలనుకుందాం నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం వారానికి ఒకరోజు అన్నం మెత్తకు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తూ వ్రతమే చేస్తున్నాను అనుకుందాం మరి వీళ్ళు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేసి యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులకి ఒక మార్గం చూపించి వాళ్ళు ఎంతటి మొనగాల్లో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నాం మొన్నెప్పుడో ఈ చిన్న దొరను కేసీఆర్ గారి కొడుకు అంటే ఆయనకి ఆయన టీమికి నచ్చలేదట కేసీఆర్ గారి కొడుకుని కేసీఆర్ గారి కొడుకు అనక ఇంకేమనాలి కేసీఆర్ గారి కొడుకే కదా కేటీఆర్ గారు కేసీఆర్ గారి కొడుకేనా మరి కేసీఆర్ గారి కొడుకుని కొడుకు అనగా ఇంకేమనాలో నాకు అర్థం కాలేదు అది కూడా మీరే చెప్పండి అది కూడా మేమే మీరే చెప్తే అదే ఫాలో అవుతాం కొడుకు కదా అమెరికా నుంచి తీసుకొచ్చి మొదటిసారి ఎమ్మెల్యే అయిన రెండు వేల పద్నాలుగులోనే రెండు మంత్రి శాఖలు కట్టబెట్టారు కొడుకు కాకపోతే కట్టబెడతారా ఏ అర్హత ఉందని రెండు మంత్రి శాఖలు కట్టబెట్టారండి కొడుకనే కట్టబెట్టారు కదా మరి మేము ఉన్నదంటే మీకు ఉలికెందుకు నేను ఈరోజే కాదు ఏ రోజైనా వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా మరి మీకు కేసీఆర్ కొడుకు అని మీరు అనిపించుకోవడానికి మీకు ఎందుకు నామోషో మీకే తెలియాలి సిరిసిల్ల పక్కనే ఉంది కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంత దగ్గరలో ఉన్న ఒక మహీందర్ యాదవ్ చనిపోతే ఒక గడ్డం వంచి ఆత్మహత్య చేసుకుంటే ఒక వేణుగోపాల్ ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోకండి మేము ఉద్యోగాలు కల్పిస్తాము అని ఒక భరోసా మాట చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ మాట కూడా చెప్పని ఈ నాయకుడు ఒక నాయకుడేనా నిరంకుశ దొరల పాలన ఎలా ఉందో చూడండి చిన్న దొర జిల్లాకు వస్తున్నాడంటే రిబ్బన్ కట్టింగ్కి చిన్న దొర రిబ్బన్ కట్టింగ్కి జిల్లాకు వస్తున్నాడంటే రెండు రోజుల ముందే ప్రజా సంఘాల నాయకులని ప్రశ్నించే జర్నలిస్టుని అరెస్ట్ చేస్తారు అదేమి అని ప్రశ్నిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు దళిత హాస్టల్లో ఉన్న అమ్మాయిలకు కూడా వాళ్ళ ప్రాణమానాలకు ఈరోజు రక్షణ లేదు ఈ అమానుషం చేస్తున్నది కేటీఆర్ గారి బంధువులు అని తెలిసి కూడా పోలీసులు చర్య తీసుకోరు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి దీన్ని బయటపెట్టిన వారి మీద మళ్ళీ తప్పుడు కేసులు పెడతారు అది వీళ్ళకు దళితుల మీద ఉన్న ప్రేమ నేరళ్ల ఘటన అక్కడి వాళ్ళు పాపం ఎందుకు అక్రమ ఇసుక అక్ర ఇసుక రవాణా చేస్తున్నారు అని అడగలేదు మీరు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీల కింద మా బిడ్డలు పడి చచ్చిపోతున్నారు అని అడిగితే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అది నిరంకుశ దొరల పాలన ఇంకొక విచిత్రమైన ముచ్చట ఏమిటంటే గుట్కానా గుట్కానేయా గుట్కా రాష్ట్రం అంతా నిషేధం కానీ ఇక్కడ మాత్రం పాలకులేదాన్ని తయారు చేస్తారట పాలకులేదాన్ని వ్యాపారం చేస్తారట దానికి పోలీసుల అండదండట ఇది ఎక్కడ విడ్డూరము నేతల నేతన్నల మీద ఎంతో ప్రేమాని చెప్పుకుంటారు బతుకమ్మ చీరలకు పోయిన సంవత్సరము నేసిన డబ్బులు వంద కోట్ల వరకు ఇంకా చెల్లించనే లేదు అది వీళ్ళకున్న ప్రేమ అసలు మా ప్రాంతంలో అవినీతే లేదు అని చెప్పుకుంటున్నారు ఒక మహిళ పాపం ఎంఆర్ఓ ఆఫీస్కు కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి ఇక నేను లంచాలు కట్టలేను బాబు అని తన పుస్తల్ తాడు తీసి ఎంఆర్ఓ ఆఫీస్కు కట్టిందట బాగా బుద్ధి చెప్పింది చిన్న దొరకు పెద్ద దొరకి ఏడేళ్లలో ఏడు వేల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వెయ్యి మంది నేతన్నలో ఆత్మహత్య చేసుకున్నారు ఫీజు అందగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఇంత అసమర్థ కేసీఆర్ గారికి సీఎం అనే ఉద్యోగం ఉండాలా ప్రజల గురించి అసలు పట్టించుకొని ఈ కేసీఆర్ గారి కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఉండాలా ఆలోచన చేయండి ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలి అని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం కొత్త జిల్లాలు కొత్త జిల్లాలు కొత్త మండలాలకు కావాల్సిన సిబ్బందిని అంతా కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఆ అంచనా లెక్కేంటో తేల్చండి ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం యాభై నాలుగు లక్షల మంది మేము నిరుద్యోగులమని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు పెట్టుకున్నారు వారందరికీ వారి నైపుణ్యాలను పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఒక ఉద్యోగమో ఒక దారో చూపించే బాధ్యత కేసీఆర్ గారిది వెంటనే ఆ పని మీద ఉండమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా పది లక్షల మంది మాకు లోన్లు అవసరమని దరఖాస్తులు పెట్టుకున్నారు వారికి వెంటనే లోన్లు ఇప్పించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు లేకపోతే మూడు వేల పదహారు రూపాయలు ప్రతీ నెల ప్రతీ నెల నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని కేసీఆర్ గారు చెప్పారు మీరు ఎట్లా ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వలేరు కనుక వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగానికి నిరుద్యోగ చావులకి కారణము నిరుద్యోగం నిరుద్యోగానికి కారణము కేసీఆర్ గారు ఇవి ముమ్ మాటికి ప్రభుత్వ హత్యలే కనీసం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేయలేని ఈ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరొక్కసారి మీరందరూ సమయం చేసుకొని మా కోసం మా మీద నమ్మకం ఉంచి ఇంత దూరం వచ్చారు ఇంత సమయం గడిపారు మీ ప్రతి సమయ సమస్యలో మేము మీ పక్షాన ఉంటాం మీ పక్షాన పోరాటం చేస్తాం మిడ్మానేర్ అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి నిరుద్యోగ సమస్య అయితేనేమి రైతుల రైతుల కోసం అయితేనేమి దళితుల కోసం అయితేనేమి మీకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం